ఐదేళ్ల చిన్నారిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పెందుర్తి మండలం లక్ష్మీపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మృగాడుపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు బిఎస్ విజయలక్ష్మి, మీసాల విజయలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ మాట్లాడుతూ 5 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చిన్నారికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని తెలియజేశారు. అయితే నిన్న జరిగినటువంటి ఏంటంటే 5 సంవత్సరాల పిల్లని అతి దారుణంగా రేప్ చేసి అత్యాచారం చేసి చేసినటువంటి నిందితుడికి కఠినంగా శిక్షించాలండి. ఎన్ని చట్టాలు వచ్చినా మొన్న రీసెంట్గా వచ్చిన దిశా చట్టం కూడా జగన్మోహన్ రెడ్డి గారు దిశా చట్టం అమలు చేశారు. అయినా సరే మగవాళ్ళ రోజు రోజుకి మృగాల్లో తయారవుతూ ఆడవాళ్ళపై రోజు రోజుకి అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. ఘోరంగా అంటే 5 సంవత్సరాల పిల్ల అంటే ఎంత ఘోరం అంటే నిజంగా అబ్బాయికి ఇప్పుడు ఆ ఊరు పెద్దలందరూ కూడా ముసుగులోను ఏంటి బేరసారాలో ఆడుతూ అబ్బాయిని సేవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాడు వయసు వాడు మెంటల్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నారు. మెంటల్ వాడైతే పిట్స్ ఉంటే పడిపోతాడండి. అంతేగాని అత్యాచారం చేయడు ఒళ్ళు తెలియకుండా అంత ఘోరంగా ఏనంగా అమ్మాయి ఒంటిండా దెబ్బలు అమ్మాయిని చూస్తే అమ్మాయి ఉన్న పరిస్థితి చూస్తే ఎవరికైనా సరే రక్తం మరిగిపోతుంది. జరిగినటువంటి సంఘటన గురించి మేము చూసినట్టయితే బాధితురాలు కుటుంబానికి ఇంట్లో వచ్చి మేము వాళ్ళ తాతయ్య గారు మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాతగారి గురు వాళ్ళ తాతయ్యతో మేము మాట్లాడినప్పటికీ ఎలా జరిగింది అన్నప్పుడు మేము తెలుసుకున్నప్పుడు వాళ్ళ తాతగారు చెప్పే విషయాలు ఏంటంటే నా మనవరాలు ఇంట్లో నుంచి ఇంటి ముందు గేటు ముందు ఆడుకునేటప్పుడు అండి అబ్బాయి వచ్చి ముద్దులాడుతూ ఇంటికి తీసుకెళ్లాడు చిన్నపిల్ల కదా అని చెప్పేసి మేము కూడా ఏమనుకోలేదు. ఇంటికి తీసుకెళ్లినప్పుడు ఇంట్లోకి తీసుకెళ్లి పిల్లని ఇలా బలవంతంగా చేయడం జరిగింది. ఏంటని చెప్పి నా కోడలు ఎవరైతే ఉందో పిల్లగాళ్ళ తల్లి మైనర్ బాలిక వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో చూడటానికి అని వెళ్లేటప్పుడు పాప రక్తమడుగులో పడుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది.